హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకి ఈరోజు శనివారం, వైశాఖ శనివారం, వెంకటేశ్వర స్వామి పూజ ఏ విధంగా చేసుకున్నానో మీ అందరి కోసం ఈ వీడియో అన్నమాట. వైశాఖ శనివారం అంటేనే సాక్షాత్తు కలియుగదయమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన రోజు. ఆ రోజు వెంకటేశ్వర స్వామిని ఇలా పువ్వులతో అలంకరించి పసుపు వేసినటువంటి పిండి దీపారాధనని, పిండిలో పసుపు వేసి నామాలతో ఉన్నటువంటి పిండి దీపారాధనని కూడా వెలిగించుకొని తులసిని సమర్పించినట్టయితే ఆ వెంకటేశ్వర స్వామికి కూడా చాలా చాలా మంచిదన్నమాట. మనము ఆ రోజు డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే పచ్చ కర్పూరంతో కూడా మనం పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ఆ వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా అలంకరించాను. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే చాలా ప్రీతికరమైన రోజు అన్నమాట. ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అనేది కూడా చేసుకుని వెంకటేశ్వర స్వామి దగ్గర తులసిని కూడా మనం పెట్టుకోవాలన్నమాట. ఓం గోవిందాయ నమః, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద అని మనసారా చెప్పుకొని వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర తులసిని వేస్తే శనివారం నాడు చాలా చాలా మంచిదన్నమాట. ఈ విధంగా తులసిని వేసుకుని పూజ చేసుకుంటేనండి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చాలా చాలా మంచిదన్నమాట. వైశాఖ శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు. ఆ వెంకటేశ్వర స్వామిని నందివర్ధనం వెండి పువ్వులతో అలంకరించి తులసిని పువ్వులతో ఈ విధంగా అలంకరించి పువ్వులతో పూజ అనేది చేసుకొని ముత్యాల దండ వేసి అందంగా వెంకటేశ్వర స్వామిని అలంకరించి పూజ అనేది నేను చేశానన్నమాట. పిండి దీపారాధన, పిండిలో పసుపు వేసి, పసుపు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం. పసుపు వేసి పిండి దీపాలని మనం ఈ విధంగా సిద్ధం చేసుకొని నామాలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి అటు ఇటు కూడా పిండి దీపాలని పెట్టుకొని పూజ అనేది ప్రతి ఒక్కరూ కూడా శనివారం ఈ పూజ అనేది నేను చేసుకున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరూ కూడా పిండి దీపాలు అనేవి పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి వైశాఖ శనివారం నాడు పూజ చేసుకుంటేనండి ఎలాంటి కష్టాలైనా కూడా తీరిపోతాయన్నమాట. పిండి దీపాలు ఉన్నటువంటి నామాలతో పిండి దీపాలని మనం పెట్టుకుంటేనండి చాలా చాలా మంచిదన్నమాట. పూజామందిరాన్ని ఈ విధంగా పువ్వులతో అలంకరించుకొని లక్ష్మీదేవిని కూడా ఈ విధంగా అలంకరించుకొని సిద్ధం చేసుకున్నారన్నమాట. ప్రతి ఒక్కరూ శనివారం గోవింద నామాలు, వెంకటేశ్వర స్వామి సుప్రభాతము ఇవన్నీ కూడా చదువుకుంటేనండి ఈరోజు చాలా చాలా మంచిదన్నమాట. చూసారా, వెంకటేశ్వర స్వామిని చక్కగా అలంకరించి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర తులసిని మనం ఫ్రెష్గా కోసుకున్నటువంటి తులసి ఆకులని, తులసి దళాలని వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర వేసి మనం పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదన్నమాట. పిండిలో పసుపు వేసి పిండి ప్రమిదలు తయారు చేసి వెంకటేశ్వర స్వామి దగ్గరకు అటు ఇటు పిండి దీపాలను వెలిగించుకుంటే కూడా చాలా చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ వైశాఖ శనివారం నాడు ఇంటిలో పూజ అనేది చేసుకోండి. అమ్మవారికి గాజులు మాల, ముత్యాల దండ వేసి, గులాబీ పెట్టి అమ్మవారిని అలంకరించాను. పసుపు, కుంకుమ, ముత్యాలు, చిట్టి గాజులు ఇవన్నీ కూడా నిత్యము కూడా పూజలో ఉంటాయన్నమాట. మనం నిత్యము కూడా అమ్మవారి పాదాల దగ్గర ఉంచుకొని పసుపును కూడా నుదుటిన ధరిస్తే మనం బయటికి వెళ్ళిన ఎటువంటి ఆపదల నుండినైనా కాపాడుతుంది. నుదుటిన కుంకుమ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్త్రీలకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా సరే బయటికి వెళ్ళే ముందు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి, పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ కుంకాన్ని నుదుటిన ధరిస్తే కూడా చాలా చాలా మంచిదన్నమాట. నేనైతే ఈ శనివారం ఈ విధంగా తులసి దళాలతో, వెండి పువ్వులతో వెంకటేశ్వర స్వామిని మనసారా కూడా వేడుకొని గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద అని మనసారా కూడా చెప్పుకొని పూజ అనేది చేసుకొని వెంకటేశ్వర స్వామికి గోవింద నామాలు అనేవి కూడా చదువుకుంటే ఈరోజు చాలా మంచిదన్నమాట. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన రోజు. వెంకటేశ్వర స్వామికి శనివారం నాడు చక్కగా శనివార వ్రతం అనేది, వెంకటేశ్వర స్వామికి స్తుతి అనేది చదువుకుంటే కూడా చాలా చాలా మంచిదన్నమాట. శరణం శరణం వెంకటేశ, శరణం శరణం శ్రీనివాస, శరణం శరణం వెంకటేశ, శరణం శరణం శ్రీనివాస, పన్నగసైన వెంకటేశ సన్నుత చరణ శ్రీనివాస, శరణం శరణం వెంకటేశ, శరణం శరణం శ్రీనివాస, పద్మావతి పతి వెంకటేశ లక్ష్మీవల్లభ శ్రీనివాస, శరణం శరణం వెంకటేశ, శరణం శరణం శ్రీనివాస.
గోవింద హరి శ్రీ వెంకటేశ గోపాలముగ హరి శ్రీనివాస శరణం శరణం వెంకటేశ శరణం శరణం శ్రీనివాస పురుషోత్తమ శ్రీ వెంకటేశ పరాత్పరాహే శ్రీనివాస శరణం శరణం వెంకటేశ శరణం శరణం శ్రీనివాస శేషాద్రివాస వెంకటేశ శాశ్వత రూప శ్రీనివాస శరణం శరణం వెంకటేశ శరణం శరణం శ్రీనివాస సచ్చిదానంద వెంకటేశ నిచ్చిలానంద శ్రీనివాస శరణం శరణం వెంకటేశ శరణం శరణం శ్రీనివాస ముక్తి ప్రదాత వెంకటేశ భక్తవత్సల శ్రీనివాస శరణం శరణం వెంకటేశ శరణం శరణం శ్రీనివాస దశావతార వెంకటేశ ధనుజ సంహార శ్రీనివాస శరణం శరణం వెంకటేశ శరణం శరణం శ్రీనివాస తాపనరంజన వెంకటేశ తులసీదాసానుత శ్రీనివాస శరణం శరణం వెంకటేశ శరణం శరణం శ్రీనివాస ఈ విధంగా మనము శనివారం నాడు వెంకటేశ్వర స్వామి స్తుత అనేది చదువుకుంటానండి. చాలా చాలా మంచిదన్నమాట. నారాయణ ఆ వెంకట విష్ణుమూర్తి అయినా ఆ వెంకటేశ్వర స్వామి అయినా అన్ని అవతారాలు ఆ స్వామేనండి. ప్రతి ఒక్కరూ కూడా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి శనివార వ్రతం వెంకటేశ్వర స్వామి స్తుతి అనేది కూడా చదువుకుంటే కూడా ఆ కలియుగదైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం అనేది కూడా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ శనివారం ఈ విధంగా నేను పూజ చేసుకున్నానండి. శనివారం పూజ చేసుకున్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామికి మహాలక్ష్మికి మంగళం కూడా పాడుకోవాలి. మంగళమమ్మ మహాలక్ష్మి మంగళహారతి శ్రీలక్ష్మి లక్ష్మీశ్రీ మహాలక్ష్మి హరిప్రియ లక్ష్మీశ్రీ వరలక్ష్మి శుభగుణ మంగళమమ్మ మహాలక్ష్మి మంగళహారతి శ్రీలక్ష్మి లక్ష్మీశ్రీ మహాలక్ష్మి హరిప్రియ లక్ష్మీ సిరివరలక్ష్మి శుభగుణ తల్లి కల్పకవల్లి చంద్రుని చెల్లి సుధలను జల్లి విలయగా మంగళమమ్మ మహాలక్ష్మి మంగళహారతి శ్రీలక్ష్మి అమ్మ అదమునమ్మ అభయమునిమ్మ ఆదుకోవమ్మ ముదమున మంగళమమ్మ మహాలక్ష్మి మంగళహారతి శ్రీలక్ష్మి హసమృద దరహాస తులసీదాస మది ఉల్లాస పావని మంగళమమ్మ మహాలక్ష్మి మంగళహారతి శ్రీలక్ష్మి లక్ష్మీశ్రీ మహాలక్ష్మి హరిప్రియ లక్ష్మీ సిరివరలక్ష్మి శుభకున్న ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమః గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని మనసారా కూడా చెప్పుకొని ప్రతి ఒక్కరూ కూడా శనివారం నాడు పూజ అనేది చేసుకొని నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను. మీ అందరూ కూడా పిండి దీపాలు అనేది పెట్టుకొని ఆ వెంకటేశ్వర స్వామికి నైవేద్యాన్ని చూపించి ధూపం వేసుకొని ధూపం దీపం నైవేద్యం అని చెప్పుకొని కర్పూరాన్ని వెలిగించుకొని పూజ అనేది చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పిండి దీపాలు అనేది పెట్టుకుంటే వైశాఖ శనివారం చాలా చాలా మంచిదన్నమాట. ఉదయం పూజ చేయలేని వాళ్ళు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు. ఆ వెంకటేశ్వర స్వామికి తులసిని ప్రసాదిస్తే కూడా చాలా సంతోషిస్తాడు. మనం వెంకటేశ్వర స్వామి దగ్గర తులసీ దళాలతో పూజ చేసుకుంటేనండి 108 తులసీ దళాలతో కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు.